బిగ్ బాస్ పక్కా పథకం ప్రకారం ప్లాన్ చేశాడు అని మాత్రం ఖచ్చితంగా అనిపించింది నాకు. ఎందుకనంటే హారిక అభిజిత్ ని స్వాప్ చేసింది అమోనాల్తో, అది నువ్వు చేయటం తప్పు అని నాగార్జున గారు అన్నారు. మరి సోహెల్ కూడా తన ఫేవరెట్ ఎవరైనా ఒక కంటెస్టెంట్ ని నీ క్యాప్టెన్సీ పవర్ యూజ్ చేసుకుని ఒక కంటెస్టెంట్ ని సేవ్ చేయమని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు సోహెల్ కూడా మెహబూబ్ ని సేవ్ చేశాడు కదా. ఆ రోజు మెహబూబ్ ని ఎందుకు సోహెల్ విషయంలో ఫేవరెట్ అని చెప్పేసి అడగలేదు, ఆ రోజు క్వశ్చన్ చేయని వాళ్ళు. ఈ రోజు అభిజిత్ ని సేవ్ చేసినందుకు క్వశ్చన్ చేస్తున్నారు. పైగా అభిజిత్ అంతకు ముందు ఒకసారి నామినేషన్స్ టైంలలో ఆ హారికని సేవ్ చేసి తనకి తాను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. హారికకు ఒకటి ఉండిపోయింది ఆ రోజు అన్న చాలా స్పెషల్ గా అనింది. ఆ వీకెండ్ లో సెవెంత గారు కూడా వచ్చారు, ఆ మాట కూడా అనింది, నాకు అక్కడ ఫ్యామిలీయా అభిజిత్ అన్నట్టు అయిపోయింది, నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్, ఖచ్చితంగా నేను అభిజిత్ కి దాన్ని రీపే చేయడానికి అని చెప్పేసి ఆ ఎపిసోడ్ లోనే అడిగింది. ఈ రోజు ఐ మీన్ లాస్ట్ మండే రోజు నామినేషన్స్ టైంలలో హారిక రీపే చేసుకోవడానికి ఖచ్చితంగా తను అభిజిత్ స్వాప్ చేసింది, దానిలో తప్పేంటి? అండ్ అఖిల్తో ఎందుకు స్వాప్ చేయలేదని మీరు అడుగుతున్నారు, అదేంటి, తన ఇష్టం కదా. బిగ్ బాస్ ఆ ఆపర్చునిటీ హారికకు యాజ్ క్యాప్టెన్ గా హారికకి ఇచ్చారు, హారికకి తన ఇష్టం, తను అభిజిత్ తోనైనా సేవ్ చేసుకు స్వాప్ చేసుకుంటుంది, హర్యానాతో అయినా చేసుకుంటుంది, అవినాష్ తో అయినా చేసుకుంటుంది, అఖిల్తో ఎందుకు చేయలేదు అని అడగటం ఏంటి తప్పు. అండ్ మోనాల్ ఫస్టే చెప్పిందా నాకు రైట్ పర్సన్ తో చేయమని చెప్పింది, కానీ నాకు అఖిల్తో చేయమని చెప్పిందా చెప్పలేదు. సరే అయినా కూడా ఏంటి, తర్వాత ఏంటి, అవినాష్ సారీ మోనాల్ హారికతో చెప్పింది నువ్వు రైట్ పర్సన్ అంటే నేను అఖిల్ పేరు చెప్పాను అనుకున్నాను, కానీ నువ్వు అభిజిత్తో చేసావు అని అనింది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఎవిక్షన్ పాస్ దగ్గర నువ్వు అఖిల్కి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అడుగుతున్నారు, అదేలా కరెక్ట్, ఆ అమ్మాయి ఇష్టము, ఆ అమ్మాయి ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే ఆ అమ్మాయి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మాటి మాటికి అఖిల్కి ఎందుకు చేయలేదు, అఖిల్ని ఎందుకు స్వాప్ చేయలేదు అని అంటున్నారు. అంటే హారిక అభిజిత్ కి ఫేవరెటిజం చూపిస్తుంది అని అంటున్నారు కదా, కానీ కాదు, బిగ్ బాస్ మాత్రమే అఖిల్ కి ఫేవరెటిజం చూపిస్తున్నట్టుగా చాలా క్లియర్ గా ఫ్రేమ్ అయింది అక్కడ, అర్థమైంది మాకు. ఎందుకంటే అఖిల్ని ఎందుకు స్వాప్ చేయలేదు అనేది ఒక పాయింట్, అఖిల్కి ఎందుకు ఎవిక్షన్ పాస్ లో దండ వేయలేదు అనేది రెండో పాయింట్. అంటే అఖిల్ని మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు అంతే కదా. సో ఇది డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, మీరిద్దరు కలిసి ఉండటం ఇష్టం లేదు, విడగొట్టాలని ప్లాన్ చేశాము, నువ్వు అందుకనే నీ గేమ్ నువ్వు ఆడుకో, ఇండివిజువల్ గా ఆడుకో అని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నారు. అది కాకుండా నువ్వు అభిజిత్ విషయంలో తప్పులు చేసావు అని చెప్పేసి ఊరికి అనటం కూడా, అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్నారు, సో వాళ్ళని విడగొట్టాలి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడేలాగా చేసుకోవాలి. ఇప్పటికీ అభిజిత్ కి అటు ఏమంటారు అఖిల్ సోహెల్ మోనాల్ ముగ్గురు యాంటీగానే ఉన్నారు, ఓకే ఎక్సెప్ట్ సోహెల్, సోహెల్ని కూడా ట్రై చేసారు. అవును నాకు ఒక డౌట్, ప్రతి వీడియోని అంత క్షుణ్ణంగా చాలా క్లియర్ గా చూపించారు కదా నాగార్జున గారు, మీరు ఎందుకు అఖిల్ వీడియోస్ చూపించలేదు నాకు అర్థం కావట్లేదు. నిన్నటి ఎపిసోడ్ లో అన్సీన్ లో నేను చూశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే హాట్ స్టార్ కి వెళ్ళేసి 1 hour 1 minute దగ్గర నుంచి అనుకుంటా, సో అక్కడ నుంచి చూడండి. అఖిల్ అన్నాడు, ఏమన్నాడంటే మోనాల్ అనిందంట సోహెల్ ఇంకా ఎలా అభిజిత్ తో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నారు, వాడికి కళ్ళు కనిపించట్లేవా అని చెప్పేసి అన్నదంట. అంటే ఆ విషయం తీసుకొచ్చి అఖిల్ సోహెల్ తో అన్నాడు. కానీ సోహెల్ ఏమన్నాడంటే నాతో ఏం ప్రాబ్లం లేదు అతనికి, అతను నాతో మంచిగా ఉంటున్నాడు, నేను అతనితో మంచిగా ఉంటున్నా, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి సోహెల్ చాలా క్లియర్ గా చెప్పాడు. అది చెప్పారు కాబట్టి సరిపోయింది, కానీ మీ ప్లాన్ ఏంటి, సోహెల్ మోనల్ ప్లాన్ ఏంటి, సోహెల్ అభిజిత్ కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళని విడగొట్టాలనా, మళ్ళీ సేమ్ టు సేమ్ అఖిల్ తీసుకొచ్చి సోహెల్తో అనటం ఏంటి, అంటే సోహెల్ అభిజిత్ విడగొట్టాలని అఖిల్ కూడా అనుకున్నాడా, అది కూడా రాంగే కదా. యాజ్ ఏ ఒక కో కంటెస్టెంట్ తో మాట్లాడద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, అది కూడా తప్పే కదా. మరి ఆ వీడియో ఎందుకు చూపించలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, కానీ అవందరివి చూపించుకుంటా. అంటే చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే మీరు అఖిల్కి ఫేవరెటిజం చూపిస్తున్నారు, అభి హారిక అభికి కాదు, బిగ్ బాసే అఖిల్కి ఫేవరెటిజం చూపిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అది, అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఎవరైనా సరే ఒక కంటెస్టెంట్కి హైప్ పెరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ దాన్ని డౌన్ చేసే ప్రయత్నం చేస్తారు, అది సీజన్1 నుంచి కూడా చేస్తున్నాం, చూస్తూనే వస్తున్నాము. అండ్ సేమ్ టైం ఇప్పుడు అభిజిత్ కి హైప్ పెరుగుతుంది కాబట్టి దాన్ని తక్కువ చేసే ప్రయత్నమే ఈ రోజు జరిగిన ప్రక్రియ. సో అభిమానులు డైవర్ట్ అవ్వకుండా ఉంటే అభిజిత్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీకేమనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి.